అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. జీవపు పూటలు యేసయ్యని మాటలు, నిత్య జీవపు పూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ, ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి బోధించనై ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడికే తెలుసు. మనతో మాట్లాడే ప్రతి మాట మన హృదయాలను తెప్పర్ల చేసే విధంగా, ఉత్తేజపరిచే విధంగా ఉండాలని మనం ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరొకసారి మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఇక వాక్యపు లోతులకు బయలుదేరదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మనం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యమై ఉన్న దేవ, మాతో కొంత సమయం మా మంచి బోధకుడవై మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది ఈ లేఖనము ద్వారా ప్రభువ అన్వేషించటానికి, ఈ వాక్యము హృదయంలోనికి చేర్చుకోవటానికి మీ కృపను పాలించమని, సహాయం చేయమని, లోతునకు నడిపించమని, మెల్లని స్వరము వినిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఇక వాక్యం లోతులకు బయలుదేరుతాం. ఈ యొక్క సువార్తను వ్రాసింది యోహాను గారు, విపరీతంగా ప్రేమించే శిష్యుడు. ప్రభు కూడా ఆయన్ను అత్తుకునే అనుభవంలోకి తీసుకొచ్చాడు. అయితే ఆయన ఈ సువార్తలో రాస్తూ ఈ 10వ అధ్యాయంలోకి వస్తే, అసలు గొర్రెల గురించి, గొర్రెలంటే ఎవరు, కాపరి అంటే ఎలా ఉండాలి, ఆ గొర్రెలను కాసే విధానం ఎలాగా, ఈ విషయాలు క్షుణ్ణంగా ప్రభుల వారు మాట్లాడుతూ, ఆయనే స్వయంగా మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే, మనం చదువుకున్న వాక్యంలో నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇక్కడ మనము గమనించినట్లయితే
మంచిని ప్రబోధిస్తున్నాడు. ఆయన ఏంటంట, గొర్రెలకి మంచి మంచి కాపరంట. మంచి అంటే దాని అర్థం ఆ మంచులో విపరీతమైన ప్రేమ ఒదిగి ఉంది. మంచి ఎత్తైన ఉంటే అతను ప్రేమ పంచుతాడు, అతను ప్రేమిస్తాడు, ప్రేమను పంచుతాడు. అతడు ఎప్పుడు తన కొరకు కాదు కానీ తన పొరుగు వాని కొరకు ఎక్కువగా ప్రేమను చూపిస్తాడు. గొర్రెలనే మీకు మంచి కాపరిని అంటున్నాడు, మీ కొరకేం చేస్తారంటున్నాడు, ప్రాణం, మీ కొరకు ప్రాణం పెడతా. ఎలాంటి దుస్థితిలోనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, నీకు ఏమి సంభవించకుండా నేను కాపుదల చేస్తా, మిమ్మల్ని మంచి మేత పెట్టి పెంచుతా, పచ్చిక బయళ్ళు. అంత మాత్రమే కాదు, మీకు దాహమైతే జీవజలములతో తృప్తి పరుస్తా. నేను మంచి కాపరిని గొర్రెలకి, గొర్రెలు నా స్వరము వింటున్నాయి అని ఈ వాక్యములో ఉన్న విషయాలు దైవశాఖులు ఎన్నో పర్యాములు చెప్పినప్పటికీ కొన్ని విషయాలు, క్రొత్త విషయాలు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు మనతో ముచ్చటించునై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కనుక ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, ఇక్కడ గమనించినట్లయితే ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రాణం పెడతా నేను మంచి కాపరిని అని మీకు ఎందుకు చెప్తున్నంటే, మీ కొరకు మీరు ఆపదలు ఉన్నా, శాపములు ఉన్నా, లేకపోతే పాపములతో కొట్టబడి ఉన్నా, మీ కొరకు ప్రాణత్యాగము చేస్తా, అందుకే నేను మంచి కాపరిని అంటూ ఆ 17వ వాక్యంలో మనం చూసినట్లయితే, జీతగాడు గొర్రెల కాపరి కాడు. ఏంటంట ఇక్కడ గమనించినట్లయితే ప్రియ నేసమా, ఆ ప్రియ సహోదరి సహోదరులారా, జీతగాడు జీతం కోసము పనిచేసేవాడని, ఏది ఆ డబ్బుల కోసం. అతనికి బాధ్యత అనేది ఏమాత్రమో ఉండనే ఉండదు అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు వచ్చుట చూచి అంటే ఆపద సంభవించిన కొంతమంది ఉన్నారు, ఆపద వచ్చిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరు, హాస్పిటల్ ఉన్న వారి దగ్గరికి వెళ్ళరు, ఇంకా వాళ్ళకి ఏదన్నా సంభవించి ఇబ్బందులు పడుతుంటే వారి దగ్గరికి పరామర్శిస్తారు వారిని వెళ్ళి. ఏదన్నా జరగడానికి జరిగినప్పుడు, వాళ్ళు దుఃఖ సముద్రంలో ఉన్నప్పుడు దేవుని మాటలు రెండు మాటలు చెప్పి ఓదార్చాలనే జ్ఞానం కూడా లేదు. వాళ్ళ వరకు వాళ్ళే, వీళ్ళు ఎవరయ్యా అంటే బైబిల్ గ్రంథంలో ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే, వీళ్ళు తోడేళ్ళు లాంటి వాళ్ళు, తోడేళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, జీతగాళ్ళు ఇల్లు. జీతగాళ్లకు తోడేళ్ళకి సంబంధం ఉంది. తోడేళ్ళు వచ్చి గొర్రెను పట్టి తినేయాలని చూస్తుంది, ఈ జీతగాళ్ళు కూడా గొర్రెలను తినేయాలని చూస్తారు. వాళ్ళకి కావాల్సిన జీతం, జీతము అంటే డబ్బులు. మీ దగ్గరికి వస్తారు చాలామంది, మనం ఇచ్చేటట్టు వాటి కొరకు చూస్తారు. వాస్తవం ఇది, నువ్వు కాస్త ఎక్కువగా ఇచ్చావంటే ఇక నాలుగు మాటలు ఎక్కువగా పొగుడతారు. జీతగాడు ఏంటంట, జీతగాడే అంటే, జీతగాడు జీతగాడు అని దాని మీనింగ్, డబ్బుల కోసమే అతను ప్రయాసపడుతుంటాడు. గొర్రెల కోసము ఆత్మీయ జీవితంలో గొర్రెలను మేపుదామని కానీ, ఆత్మీయ ఆహారంతో తృప్తి పరుస్తామని కానీ, గొర్రెలకి ఆపద కలిగితే వాటి పక్షమున పోరాడదామని కానీ లేదు. ఇప్పుడు గొర్రెలు కాస్తున్నాడు దావీదు. ఆ దినములలో మరి సింహము వచ్చి మరి గొర్రెల పిల్లను పట్టుకొని తీసుకెళ్తుంది. తీసుకెళ్తున్నప్పుడు మరి జీతగాడైతే దావీదు ఏం చేసేవాడు? ఇది విషయం గమనించాలి వాక్యాన్ని. నువ్వు నేను ఆత్మల భారం కలిగిన వారమైతే ఏం చేస్తామో,
దావీదు వలె పరిగెడతాం, పోరాడతాము. పోరాడతామే కాదు, ఆ దాని నోట్ల నుంచి ఆ గొర్రె పిల్లను రక్షించుకుంటాం. రక్షించువాడే దేవుడు, భక్షించువాడు అపవాది. నువ్వు అపవాది పని చేస్తున్నావో నాకు తెలియదు, దేవుని పని చేస్తున్నావో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు అయితే మనతో సూటిగా మాట్లాడుతుంది, అర్థమయ్యే రీతిగా. అయితే నువ్వు ఏ స్థితిలో మంచి కాపరిగా ఉన్నావా, జీతగాడిగా ఉన్నావా, మనము గమనించుకోవాలి. వాక్యము బోధించేటప్పుడు వాక్యములో ఉన్నటువంటి మకరందం మనలోనికి ప్రజ్వలింపినప్పుడు, మన హృదయం తాకినప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యముని చేర్చుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది అనుభవం. అయితే ప్రియ సంగమా, మన ప్రభు ఏమో గొర్రెలమైన మనకు మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ సంగమును కాస్తున్న దైవజనులైన మనము మన గొర్రెల కొరకు మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ ప్రశ్న, మనం ఏం చేస్తున్నాం? హెస్కెల్ ప్రవర్తతో అన్నట్టుగా ఉన్నామా? వారి కడుపుకే దాసులు అని కొవ్వుని భక్షించు వారిగా ఉన్నామా? వాటిని పరామర్శించలేని స్థితిలో ఉన్నామా? మంచి కాపరి మన కాపరి, మనం ఆ మంచి కాపరి నీళ్ళలో మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభుల వారి అడుగు జాల్లో ప్రయాణం చేయాలి. అంత మాత్రం కాదు, యేసు ప్రభు యొక్క గుణాతిశయమును కలిగి జీవించాలి. యేసు ప్రభు యొక్క గుణాతిశయం, ఆయనకున్న మనస్సు, ఆయనకున్న గుణములు, ఆయన ప్రాణం పెట్టే స్థితి, ఆ స్థితి కలిగి ఉంటేనే మనము కాపర్లు. అయితే ఇక్కడ మనం చదువుకున్నట్టయితే 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ చూసారండి, దొంగలను దోచుకుని వారై. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? మనము దొంగతనంగా ఉన్నామా, దోచుకుని వారిగా ఉన్నామా, ఎట్లా ఉన్నాం, ఏ స్థితిగతి కలిగి ఉన్నాం? మనము దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకోవటం కాదు, ప్రజలల్లో మంచి నేమ్ కావాలి, గుడ్ నేమ్, మంచి కాపరి అని మన ప్రభు చెప్పుకున్నట్టుగా మన ప్రభు, మనం కూడా మంచి కాపరి, మంచి కాపరివే అని చెప్పుకుంటున్నావు. కానీ తోడేళ్ళు వస్తే ఏం చేస్తున్నావు? ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. అదే మంచి కాపరి అంటే ప్రాణం పెట్టాలి, పోరాడాలి. దావీదు పోరాడి గెలిచాడు, సింహము నోరును చీల్చి కాపరిగా ఉన్న గొర్రె పిల్లను రక్షించాడు. రక్షించే అనుభవంలో ఉన్నావా నా ప్రియ సహోదరి సోదరులారా, దైవ జనాంగమా, దైవ సేవకులారా, భక్షించే స్థితిలో ఉన్నామా? ఈ విషయము మనం గమనించాలి. ఎంతైనా సరే మనము మరొకసారి 13వ వాక్యం చదువుకుంటే, జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను కూర్చి లక్ష్యము. లక్ష్యం ఎలా ఉంటుంది చెప్పండి? ఏ స్థితిలో ఉన్నావు చెప్పండి? హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, సంఘములు ఏదైనా జరిగిందంటే భయం, సంఘములో ఏదైనా జరిగే వాళ్ళు దుఃఖ సాగరంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం దగ్గరికి పోవటం అంటే భయం. నిన్ను ఎంత భయం ఆవరించి ఉంటే నువ్వు కాపరి ఎట్ట అవుతావు? కాపరి అంటే దావీదు పరిగెత్తాడు, సింహానికి ఎదురు నిలిచాడు, ఆయన కాళ్ళు లేడి కాళ్ళుగా మార్చి పడేశాడు దేవుడు. ఆ స్థితిగతులు కలిగి ఉండాల. ప్రభు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రజ్వలింపబడుతూ మనం వెళ్తున్న ప్రతి స్థలంలో ఆ నిబ్రము ధైర్యం, అంతే యెహోషువ అంటాడు ప్రభు, నిబ్రము కలిగి ధైర్యము కలిగి ఉండు, మోసెకి తోడైన రీతిగా నీకు నువ్వు తోడై ఉంటాను. మనకు కావాల్సినది పారిపోయే అనుభవం కాదు,
నిబ్బరం కలిగి ధైర్యం కలిగి ఉండుటయే. అది సింహం పిల్లలు ఎట్లా ఉంటారు? నా పిల్లలు సింహం పిల్లల వల్ల ధైర్యంగా ఉంటారు అని చెప్పాడు ప్రభు. మన దేవుడు మనకిచ్చిన గొప్ప ఈవెది ధైర్యం ఉండాలి, పిరికితనం ఉండకూడదు. పిరికివారు దేవుని రాజ్యమును స్వతంత్రించడం అసాధ్యం. దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. ఎవడైనా పిరికివాడు అంటే ధనవంతుడు పిరికివాడు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు పిరికివాళ్ళు, నీతిగా యథార్థంగా జీవించు వాళ్ళు దేవుని పిల్లలు. దేవుని పిల్లలకు భయం లేదండి, భయపడాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలు దేనికైనా సరే సిద్ధమై ఉంటారు, సిద్ధపడి ఉంటారు. సైనికుడు కదా సిద్ధముగా ఉన్నట్టుగా అట్టి రీతిగా ఉండాలి దేవుని సేవకుడు. పిరికివాడిగా ఉండకూడదు దేవుని సేవకుడు. దేవుని విశ్వాసులు, దేవుని కలిగి జీవిస్తున్న వాళ్ళు ఎట్లా ఉండాలంటే ధైర్యము కలిగి ఉండాలి. ఇదిగో ఈ జీతగాడి వలె తోడేళ్ళు వస్తే పారిపోయాడు, తోడేళ్ళకే పారిపోయాడు, గొర్రెలు విడిచిపెట్టి పడి వేస్తే పిరికివాడు అన్నమాట. తోడేళ్ళని కూడా జయించలేని శక్తిహీనుడు. ఈడేం చేస్తాడు? ఇక పరిశుద్ధాత్మ ఉందా ఇతనిలో? ఆత్మీయ స్థితి గతులు కలిగి ఉన్నాడా? ఆత్మీయ పోరాటంలో ఉన్నాడా? పరుగు పందెం ఏమైనా ఉందా దేవుని కొరకు? పౌలు గారు అంటాడు, నా పరుగును దుదముట్టించాను. హతసాక్షి అయిపోయేటప్పుడు కూడా ధైర్యంగా ఉన్నాడు. ఇది దేవుని సేవకులకి కాపరులకి ఉండవలసిన లక్షణాలు. నా ప్రభుకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆనాడు శాస్త్రులు పరిచయలు అందరూ కూడా ఆయన చంపేటప్పుడు కూడా ఆయన ధైర్యంగా ఉన్నాడు ఎక్కడ కూడా. కనుక ప్రియ నేస్తమా, ఇక్కడ గమనించినట్లయితే మనము 14వ వాక్యానికి వెళ్దాం. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగునో ఎరుగునో, తండ్రిని నేను ఎలాగు ఎరుగుదునో అలాగే నా గొర్రెలను ఎరుగుదును. తండ్రికి యేసు పిలుపుల వారికి మనకున్న రిలేషన్ని పంచుతున్నాడు, అలాగా అలా మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమిత్రమా, ఆయనకు మనకి ఉన్న ఈ క్రొత్త నిబంధనలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నిబంధన జనులారా, దేవుని బిడ్డలారా, దేవుని స్వరక్తం చేత కడగబడిన ఓ సంగమా, ధైర్యముగా ఉండో సంగములను. నిన్ను స్వరక్తమిచ్చి సంపాదించింది మన ప్రభు, మనుషులు కాదు. వాళ్ళు ఏ పాటి వాళ్ళు నిన్ను అధైర్యపరచడానికి? నీకున్న కృపావరాలు ఎవరైనా తొలగించగలరా? దేవుడిచ్చిన ఆ వరములు ఉన్నాయే, ఆత్మవరములు, ఆత్మఫలములు నీ వద్ద నుంచి దొంగిలించగలరా? అయితే ఇక్కడ చూసినట్లయితే 10వ వాక్యం చూసినట్లయితే దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. దొంగ దేనికి వస్తాడు? దొంగతనం చేయటానికి వస్తాడు. నీ దగ్గర ఉన్న ఆత్మఫలములు ఉండవి చూసావా? వాటిని దొంగిలించడానికి వస్తాడు. తెలుసా, నీ కృపవరం ఏమైనా ఉంటే దాన్ని దొంగిలించడానికి వస్తాడు. దొంగ దేనికి రాడు? నీ దగ్గర ఉన్నటువంటి గొప్ప ఏదైనా ఉంది చూసావా? ఈవి దానిని దొంగిలించడానికి వస్తాడు నీ దగ్గరికి. మంచి చేయడానికి రాడు, వస్తాడు దొంగ. మనము 7వ వాక్యాన్ని చదువుకున్నట్టుగా గొర్రెలు పోవు దూరమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. ఇక్కడ మనం చదువుకున్నట్టుగా గొర్రెల దొడ్డిలో దూరమున ప్రవేశింపక ఏ రక మార్గమున ప్రవేశించువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. ఏ రక మార్గం? వీళ్ళ మార్గాలు ఎట్టుంటాయి? ఏ రొక మార్గం అండి వీరి మార్గాలు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పిన
ప్రభు మార్గమును ఏమాత్రము గుర్తెరగరు వీళ్ళు. వీళ్ళ మార్గాలు వేరే మార్గాలు. వేరే మార్గం అంటే వీళ్ళ మార్గం అంతా నాశనం మనకు పోయే మార్గం. ఈ లోకమే శాశ్వతము అనుకోని భ్రమలో ఉండి ప్రయాణం చేస్తారన్నమాట. ఈ లోకం, ఈ లోకంలో ఉండేదంతా వారిలో ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం, అట్టి రీతి కలిగిన వాళ్ళు వీళ్ళంతా దొంగలు, దోచుకుని వాళ్ళు. గొర్రెలను, మంచి కొవ్వు కలిగిన గొర్రెల దగ్గరికి వెళ్తారు వీళ్ళు. ఎవరైతే కొవ్వు అంటే దాని మీనింగ్ డబ్బులు, పైసలు, మనీ అంటారు కదా, వాటి కొవ్వు అంటే, కొవ్వు అంటే కొవ్వు కాదండి. మూలలలో ప్రార్థన చేస్తారు, అక్కడ మా ప్రార్థన చేస్తారు, ఇక్కడ ప్రార్థన చేస్తారు, ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తారు ప్రార్థన. చూసారా దేనికోసము? మనం గమనించాలి, మనం గమనించాలి, మన కోసము, మన ఆధ్యాత్మిక మన జీవితం కోసము ఈ కాపరి నాకు ప్రార్థన చేస్తున్నాడా, లేకపోతే దేని కొరకు ఇతను ప్రయాసపడుతున్నాడు అనేది నువ్వు గుర్తెరగదు. దేవుని బిడ్డవైతే నీకు వివేచన ఉంటుంది. దేవుడు నీకు ఏం చేస్తాడంటే, దేవుని కలిగి విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్నట్లయితే నీకు వివేచన వరమును ఇస్తాడు దేవుడు. గమనిస్తావు, కదలికను గమనిస్తావు. వారి ఫలములను బట్టి మీరు తెలుసుకుందరు. మత్తయి సువార్తలో ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతుంటారు. మేము ఎట్ట కనుగొనాలి ప్రభువా అని నువ్వు కూడా అనుకోవచ్చు. మీ ఇంటికి వస్తున్న దైవజనులని, మన ఇంటికి వస్తున్న దైవజనుల్ని ఇతను ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. గుడ్డిగా నమ్మకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం గుడ్డిగా నమ్మి ఎవనంటే వారిని చేర్చుకొని మన సొమ్మంతా వారికి పెట్టి మనము పస్తుంటాము ఎందుకు? నీకు రెక్కల కష్టార్జితమంతా చేసి దాన్ని తీసుకుపోయి వ్యర్థంగా ఖర్చు పెడతాం ఎందుకు? వ్యర్థంగా వదిలిపెట్టుకోవటం ఎందుకు? చేయి జారిపోతే మళ్ళీ నువ్వు కష్టపడాలి తిరిగి సంపాదించుకోవాలంటే. ఇటువంటి కాపర్లను పోల్చాడంటే ప్రభు జీతగాళ్ళ కింద పోల్చాడు, దొంగల కింద పోల్చాడు. దొంగ దోచుకున్నకు వచ్చును అని పోల్చాడు. ప్రభు మాట్లాడిన మాటలు యోహాను గారు స్వయంగా దగ్గరుండి విని లిఖించాడండి గ్రంథంలో. సాధారణంగా మరణం పొందిన వ్యక్తి, అందరూ హతసాక్షులు అయిపోయారు, కానీ ఈయన మాత్రము సాధారణమైన మరణాన్ని పొందాడు. బాగా వృద్ధాప్యంలో కూడా సంఘాలకు సువార్తను ప్రకటించి సంఘ క్షేమాల కొరకు ప్రయాసపడి భూత భవిష్యత్ కాలాలన్నీ కనుగొని ఏం జరుగుతుందో ప్రయాణ గ్రంథం ఈ సువార్తను రాశాడు, మూడు పత్రికలను రాశాడు, ప్రయాణ గ్రంథాన్ని లిఖించాడు. దేవుని స్వయంగా పద్మాసు దీపంలోంచి పరవశం చెందినవాడై, ఆ ఎన్ని భూత భవిష్యత్ కాలములను ఎరిగినవాడై, తెలుసుకున్నవాడై, ప్రభుని రుచి చూచి వెరిగి తిని యెహోవా ఉత్తముడు అని, ఉత్తముడనే ఆ మాటకి అంతకన్నా తిరుగులేదు. ఇక దేవుని కలిగి జీవించిన ప్రతి ఒక్క వ్యక్తి ఉత్తముడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. మన ప్రభు నీతిమంతుడు, యథార్థవంతుడు, నిర్మల హృదయము కలిగిన దేవుడు ఆయన, నిర్మల ఆత్ముడు ఆయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మహిమాన్వితుడు, తేజోమయుడు. ఆయన కలిగి జీవించేటప్పుడు నీకు భయమేలా? దేనికి భయపడుతున్నావు? పేతురున్నాడు సముద్రం మీద, ప్రభు నడుస్తున్నాడు. ప్రభు నేను నడుస్తానని చెప్పాడు, నడవమన్నాడు. నిబ్బరం కలిగి దిగాడు సముద్రంలోకి, గాలిని చూసి భయపడ్డాడు. నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు? ఏ వ్యక్తిని చూసి భయపడుతున్నావు? గమనించు, నీ భయానికి కారణాలు ఏమిటో కనుగొను. నువ్వు భయపడుతున్నావంటే ప్రభు నీలో లేడు అని. ప్రభు నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ హృదయ సింహాసన ఆసీనుడై ప్రభు ఉంటే నీకు భయం ఉండదు. నిబ్బర బుద్ధి కలిగి ధైర్యంతో దేవునితో పెనుగులాడతావు, దేవుని సువార్తను ప్రకటిస్తావు. కనుక ఇక్కడ గమనించినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు ప్రభు. మంచి కాపరి మన ప్రభు, ప్రధాన కాపరి మన ప్రభు.
ఆయన దుడ్డు గర్ర దండము మనలను ఆదరిస్తూ ఉంటుంది, నిత్యము పోషిస్తూ సంరక్షణ చేస్తూ ఉంటుంది. ఆయన మన దేవుడు, మన ప్రాణనాథుడు, ప్రాణప్రియుడు, విమోచకుడు, మన పాప విమోచకుడు. మనము వసుత మంచి వల్ల కాదు, మన జీవిత సరళి పాప పంక్తులమైన జీవితం. ఆయన గొర్రెలమైన మన కొరకు ప్రాణం పెట్టాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయనే మన మంచి కాపరి. ఆ మంచి కాపరి నీళ్ళలోనికి వస్తావా సిస్టర్? ఆ మంచి కాపరి నీళ్ళలోనికి వస్తావా సోదరుడా? మన స్థితిగతులు మార్చి పడివేస్తాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా క్షణములు మారిపోతున్నాయి, మన జీవితం అంతా మారిపోతుంది. మార్పు చెందగలవా? దేవుణ్ణి విశ్వసించగలవా? దేవుణ్ణిలో జీవించగలవా? ఒప్పుకోగలవా? దేవుని సన్నిధిలో మన పాప పంకిలమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో ప్రయాణం చేస్తే నీకు మంచి కాపరిగా ఉండి నీకు సమస్తము సమకూర్చి పెడతాడు, నీకు ఏ ఆపద రాకుండా కాపాడతాడు. అట్టి గొప్ప కృప, అట్టి మహిమేశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ వాక్యమును దేవుడు మన ఇంటిలో దీవించునుగాక, ప్రతి హృదయం తాకబడునుగాక. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, స్తోత్రములు, వందనాలు. మీరు మాట్లాడిన ఈ వాక్కులను ప్రజలింపచేయండి, నీ ఆత్మతో నింపండి. నాయన, వినుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలను, వీక్షించిన ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసిని ఈ వాక్యము చేత సంధించబడి నాయన నీ వైపు తిరగటానికి కృపనుగ్రహించమని. మీరే నిజమైన దేవుడవు, నీవిరే నిజమైన కాపరివి, మా మంచి కాపరి, మా మంచి బోధకుడు అని గుర్తెరగటానికి కృప అనుగ్రహించండి. ప్రతి రచించిపోతున్న ప్రతి వ్యక్తిని మీరు రక్షించే దేవుడు అని గుర్తెరగటానికి కృప దయచేయండి. నీ ఆత్మవర్షం కుమ్మరింపచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి ఒక్క వ్యక్తిని. ఈ వాక్యములు ఉన్న సత్యములు మీరు మాట్లాడిన పరిశుద్ధాత్మదేవుడా, మీరు ప్రజలింపజేసిన ఈ వాక్కులను, నీ ఆత్మచేత బయలుపరచిన ఈ లేఖనములను అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళి నాయన అనేక ఈ నశించిపోయే ఆ గొర్రెలను ప్రభు మీరు ఎదకి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. బలు రక్కసి లోయలలో చిక్కిన గొర్రెలను కాపాడిన దేవుడు నాయన, 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కొరకు మీరు ప్రయాసపడిన దేవుడు, నీతిమంతుల కంటే ఒక్క వ్యక్తి, ఒక పాపి రక్షింపబడుట ఎంతో సంతోషం మీకు. ఆ సంతోషం ఆనందం ప్రతి ఒక్క నశించిపోయే ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రజలింపొచ్చేయమని, ఆనంద డోలికలో తేలియాలు చేయమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.